ఇచ్చిన మాట ఆచరించడం ద్వారా వ్యక్తిత్వాన్ని పెంచుకునే నాయకుడు రాజకీయాల్లో ఆదర్శమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి జగన్ మోహన్ రెడ్డి అయితే రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారటం రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా లబ్ధి వస్తుంది అంటే ఎంత నీచానికైనా వడిగట్టడం చంద్రబాబు నాయుడు నైజంగా మనం రోజు చూస్తూ వస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి అసత్యాలు మాట్లాడటం ఆడిన మాటకి విలువ ఇవ్వకపోవడం ఈ రోజు ఒక ప్రకటన చేస్తే మర్నాడు దానికి భిన్నంగా ప్రవర్తించడం తన జీవితం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా మనకి అతని జీవితమే మనకి తార్కాణంగా కనబడుతుంది రాజకీయాల కోసం రాజకీయాల్ని ప్రభుత్వ వ్యవస్థని శాసన వ్యవస్థని న్యాయ వ్యవస్థని అది ఇదని లేకుండా తన అవసరానికి కనపడినటువంటి ప్రతి వ్యవస్థని కూడా దిగజార్చి ఏమార్చి తన రాజకీయ స్వార్థం కోసం రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలుగా దశాబ్దాలుగా వాడుతున్న పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం చంద్రబాబు నాయుడు ఇంతకన్నా దిగజారటానికి ఇంకా అవకాశం లేదులే ఇక దిగజారటానికి ఇంకా పాతాళమే అంచు హద్దు అనుకున్న ప్రతిసారి కూడా ఇంకా దాన్ని ఇంకా కుంగి తీస్తూ వ్యవస్థలను కుంగి తీస్తూ తను దిగజారుతూ పక్కవారిని కూడా చేయిపట్టుకు లాగే ప్రయత్నం చేస్తూ రోజు నిత్యపోకడైపోయింది ఆయనకి ఇవాళ వ్యవస్థల్ని దిగజారుస్తూ వస్తమే కాకుండా రాజకీయాలకి ప్రతిదాన్ని కూడా వాడుకోవటమే కాకుండా చివరికి అశ్లీలాన్ని కూడా ఆయన రాజకీయానికి వాడుకోవటం వదలటలేదు సాధారణంగా విలువలకి మాట ఇచ్చేవాడు రాజకీయ నాయకుడు అంటే విలువలకి అర్థం చెప్పాలి విలువలకి నిలుటొద్దనలాగా నిలవాలి అలాంటిది ఆయన అసత్య అశ్లీల చిత్రాల్ని సృష్టించటం ఆ సృష్టించిన అశ్లీల చిత్రాల్ని దుష్ప్రచారం చేయటం తన వంది మార్గాలైనటువంటి వార్తా ఛానల్ ద్వారా తన సృష్టించిన అసత్య అశ్లీలాన్ని ప్రచారం చేయటం ఇది చాలనట్టు తగుదునమ్మా అని ఇప్పుడు కొత్తగా అమెరికా సంస్థలను కూడా ఈ దిగజారుడు రాజకీయాలకి అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వాడుకోవటం ఇవాళ గడిచిన 4-5 రోజుల క్రితం మంచి సత్యవంతులను ఒక ఇద్దరిని ఏనాడు కూడా అబద్ధం చెప్పకుండా నికార్సైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఇద్దరు వ్యక్తుల్ని పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి ఇష్టారాజ్యంగా ఆయన మురిగిచ్చారు వాళ్ళు మాట్లాడతారు ఇదిగో సర్టిఫికెట్ తెచ్చాం అమెరికా ఇచ్చింది సర్టిఫికెట్ ఏదో మామూలుగా అమెరికా ఎఫ్బిఐ ఇచ్చినట్టు అమెరికా ఇచ్చింది లేదా అమెరికా ప్రభుత్వం ఇచ్చినట్టు ఈ సర్టిఫికెట్ ఇచ్చింది ఇదిగో గోరంట్ల మాధవది ఒరిజినల్ నువ్వు చెరి తీసుకో దమ్ము ఉంటే అని మాట్లాడతారు సిగ్గుందా అని మాట్లాడతారు ముఖ్యమంత్రి గారి కంటే సిగ్గుందా అని మాట్లాడతారు ఇంకొక ఆయన ఇక ఆయన మామూలుగా ఏం మాట్లాడాలి మాట్లాడితే నేను దిగజారటమే ఆ వ్యక్తి మాట్లాడతాడు పెద్ద పెద్ద ర్యాంకులతో మిస్టర్ చీఫ్ మినిస్టర్ వినపడుతుందా అని ఈ తప్పుడు కాగితాలు ఇచ్చుకుని ఎవడినాలి నిస్సిగ్గుగా బరి తెగించి ఈ తప్పుడు కాగితాలని మీరు ఈ అమాయక మీడియా లేదా మీ తొత్తులుగా ఉన్నటువంటి మీడియా ద్వారా సభ్య సమాజానికి దుష్ప్రచారం అంటే ప్రజలకి తెలియజేస్తామని చెప్పి మాట్లాడతాడు మొన్న ఆయన ఏంటిది తప్పుడు కాగితాలా జిమ్ స్టాఫర్డ్ అని ఆయన ఏం మాట్లాడాడు ఏం రాశాడు మీ బతుకులు ఏమైనాయి ఇవాళ అసత్యాలతో ఒకరోజు ఏమార్చగలరేమో ఒక పూట ఏమార్చగలరేమో నిజం నిలకడ మీద తేలుతుందనే విషయం వీళ్ళకి తెలియకపోవటం చంద్రబాబుకు తెలియకపోవటం అసలు ఇంత నిస్సిగ్గుగా ఇంత బరి తెగించి ఇంత బజారుకి ఎక్కాల్సినటువంటి అవసరం చంద్రబాబు గారు రాజకీయాల కోసం ఇంత బరి తెగించాల్సిన అవసరం ఉందా
eclipseforensics.com అని చెప్పని అక్కడి నుంచి ఒక మెయిల్ వచ్చింది. పోలీస్ వ్యవస్థ, సిబిసిఐడి వ్యవస్థ వారిని సంప్రదించింది. సంప్రదిస్తే వారు చెప్పారు, లేదండి మాకు ప్రసాద్ పోతిని ఇన్నాడ ఒక ఆవిడ ఇన్నాడు అనుకున్నాం కదా, మా ఇంచి నికార్స్ అయిన ఆవిడ అని ఆవిడ మాట్లాడుతూ, ఈ సర్టిఫికెట్ కూడా అమ్మోళ్ళు ఇచ్చారా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్సెక్కాలుగా మాట్లాడు, ఈ సర్టిఫికెట్ కూడా కమ్మోళ్ళు ఇచ్చారా? మరి కమ్మోళ్ళకి ఇచ్చింది పోతిని ప్రసాద్ ఎవడు, ఎవడు ఈ పోతిని ప్రసాద్? కమ్మోడే కదా, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తున్నా దిగజారి. నేను కూడా కమ్మోళ్ళు ఇచ్చారా సర్టిఫికెట్ అని, మరి కమ్మోళ్ళకి ఇచ్చింది ఇది? ఈ పోతిని ప్రసాద్ ఎవరు? ఈ పోతిని ప్రసాద్కి ఏం పని? మీకు దమ్ముంటే చంద్రబాబు రాయొచ్చు కదా, ఈక్లిప్స్ ఫోరెన్సిక్స్కి చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు ఏజెన్సీకి? రాయాలి కదా ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఇవ్వు అఫీషియల్గా తెప్పించు. ఈ దొంగ పనులు దొంగలతో, తెలుగు దొంగలతో ఎన్ని చేయించాల్సిన అవసరం ఏముంది? దేవుడు అసలు చంద్రబాబు సిగ్గెట్టినట్టు లేడు. అసలు దేవుడు కొన్ని లక్షణాలు పెడతాడు మనుషులకి, ఇది కన్నొంకర కాలొంకర, మూతి బాగుంది, ముక్కు బాగుంది, అందంగా ఉన్నాడు, ఇటు రకరకాలుగా సాధారణంగా సిగ్గు పెడతాడు మనుషులకి. దేవుడు అసలు సిగ్గు పెడతాం మర్చిపోయినట్టున్నాడు చంద్రబాబు. సిగ్గు శరం ఏ మాత్రం లేకుండా రాజకీయాల కోసం ఏది పడితే అది వాగిస్తాం, ఎంతకంటే అంత దిగజారటం. క్లియర్గా ఆయన చాలా క్లియర్ కట్గా పోలీస్కి రాశాడు. అరే బాబు నాకు పోతిని ప్రసాద్ అనేవాడు ఒక వీడియో పంపించాడు, ఆ వీడియో అడ్రస్ ఇది, సోన్సో ఐడితో నాకు వీడియో పంపించారు. ఆ వీడియోలో ఉన్నది వేరే ఒక ఫోన్ కాల్ని రికార్డ్ చేసిన వీడియో. ఈ రికార్డ్ చేసింది ఒరిజినలా కాదని అడిగారు, ఒరిజినల్ ఏం చెప్పాను, కానీ ఆ ఫోన్ కాల్లో జరిగినటువంటి ఒక అమ్మాయి అబ్బాయి అశ్లీలంగా ఉన్నటువంటి ఒక పురుషుడు దాంట్లో క్లియర్గా రాశాడు. ఒక పురుషుడు ఏదో చూపిస్తున్నాడు కిందగా, దానికి రైట్ సైడ్లో ఒక అమ్మాయి ఉంది, ఈ నాకు సంబంధం లేదు, ఆ వీడియో నాకు సంబంధం లేదు, కానీ ఆ కనపడేదాన్ని షూట్ చేసింది మాత్రం ఇది ఒరిజినలే, ఎడిట్ చేయలేదు అని చెప్పని రాశాను. తప్పితే ఒరిజినల్ దాని గురించి నన్నేం అడగలేదు, నాకేం ఎవరూ పంపలేదు. మళ్ళీ ఆ పోతిని ప్రసాద్ అనే అతను దీన్ని మార్చి ఇవ్వగలవా ఈ సర్టిఫికెట్ అని నన్ను అడిగాడు. నేను ఆలోచించుకునే లోపే పదజాలం మార్చి ఈ సర్టిఫికెట్ని మళ్ళీ కొత్త సర్టిఫికెట్ ఇవ్వు అని చెప్పి అడిగాడు. నేను ఆలోచించుకునే లోపే దాన్ని బయటకు వదిలేశారు. నేను ఇచ్చిన సర్టిఫికెట్ కాదు ఇది, ఒరిజినల్ అవి ఎడిట్ చేసిన దొంగ సర్టిఫికెట్ అదని చెప్పని క్లియర్గా ఆయన రాశాడు. జిమ్ స్టాఫర్డ్ అయినా అంటే ఇంత నీచానికి దిగజార్చాల్సిన అవసరం ఏంటి రాజకీయాల కోసం? అసలు ఈ దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు గారిని నేను ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇంత అవసరం ఏంటి ఒక అశ్లీల వీడియో సృష్టించడం? ఎందుకు ఒక అశ్లీల వీడియో ఒక వెనుకబడిన తరగతులకు సంబంధించిన ఒక ఎంపీ పేరు మీద సృష్టించడం ఎందుకు? సృష్టించిన దాన్ని ప్రచారం చేయాలని ఉబలాట పట్టడం ఎందుకు? దానికి ఆఖరికి మీ కుటుంబ సభ్యులు కూడా చూసి ఇదేంటి ఈ వీడియో ఏంటి అని అడుక్కోవటం ఎందుకు? ఒకళ్ళని ఇంట్లో వాళ్ళు నువ్వే చెప్పచ్చు కదా, నేనే తయారు చేశానమ్మా, ఎవరు చూడబాకండి ఏం చెప్పని. ఈ తయారు చేసిన దాన్ని మళ్ళీ వైరల్ చేయటం, మళ్ళీ దొంగ సర్టిఫికెట్లు తెప్పించడం, దొంగ సర్టిఫికెట్లు తెప్పించి మళ్ళీ అవి ప్రచారం చేయటం. అసలు మాధవ్ గారి అంగాంగాల గురించి అసలు మనకి ఈ ప్రపంచానికి సమాజానికి ఏం సంబంధం? ఇన్నిసార్లు మీరు ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటి? అతని మీద కక్ష ఏంటి మీకు, మాధవ్కి, మాధవ్ మీద? ఈ తప్పుడు వీడియోలు సృష్టించడం, అశ్లీల వీడియోలు సృష్టించడం, ఈ అశ్లీలాన్ని రాజకీయాల కోసం వాడుకోవటం, దేవుడు సిగ్గెట్టినట్టే చంద్రబాబు నాయుడు గారికి. సిగ్గెడితే ఇన్ని తప్పుడు పనులు చేయాల్సిన అవసరం ఏముంది? ఇంత బజారికి దిగజారి